మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. భగవంతుడి యొక్క మహాశక్తిని కొలత పెట్టడానికి ఆయన ఒక మాట చెప్పాడు మనం. ఏమిటి నాకుండే పెద్ద గొప్ప ఏమిటంటే, నా శక్తి ఏమిటంటే అని అంటే, మమైవ అంశ జీవలోకే జీవభూత సనాతన. నా దగ్గర ఉండే అనంతమైనటువంటి శక్తిలో ఒక చిన్న లేశమాత్రమైన శక్తి అలా వెలువడి బయటకు వచ్చి మానవుల రూపంలో, జంతువుల రూపంలో, చెట్ల రూపంలో, పశువుల రూపంలో, అన్ని రూపాల్లో ఈరోజు చరిస్తూ ఉందని అంటే అది నా అఖండమైన అనంతమైన శక్తిలో ఒక చిన్న లేశమాత్రం, ఒక చిన్న లేశమాత్రం. గోదావరి ప్రవహిస్తూ ఉంది కదా, దాంట్లో ఒక బొట్టు తీసుకొచ్చి ఇక్కడ చేతిలో పెట్టుకొని మొత్తం గోదావరినంతా కూడా నా చేతిలో పెట్టేసుకున్నాను అనుకుంటే ఎంత భ్రమనో. అర్థమైందా? నేను కూడా ఒక చిన్న గదిలో, ఒక చిన్న మందిరంలో దేవుణ్ణి పెట్టుకుని అనంతమైనటువంటి ఆ శక్తి సంపన్నుణ్ణి, ఆ సర్వసమర్థుణ్ణి తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టేశాను, ఇక్కడ అయిపోయింది, ఇక్కడే ఉన్నాడు అనుకోవడం కూడా అంతే భ్రమ. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, భగవద్గీతలో కూడా వినుంటారు, కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో మాత్రమే లేడు, ఎవ్వాని మది శుద్ధి కలదు అచ్చటనే కలడు ఆ పరమాత్మ అని. అందుకనే తురకలు మన దేశం మీద దాడి చేసి 800 సంవత్సరాలు దొరికిన దేవాలయాల్ని నరుక్కుంటూ పోయిన ఈ హిందూ ధర్మం ఇప్పటికీ నిశ్చలంగా అజరామరంగా వేర్లూనుకుని బ్రతుకుతూ ఉండడం కాదు, ప్రపంచం మొత్తానికి హిందూ ధర్మాన్ని బోధిస్తుందని అంటే శక్తి ఎక్కడిదంటారు? ఆ తర్వాత బ్రిటిషర్లు వచ్చి దీన్ని ఎంత గబ్బు పట్టించాలని ప్రయత్నం చేసినా మరో 200 సంవత్సరాలు పైగా వాళ్ళు చేస్తే ఇలా 1000 సంవత్సరాలు ఒక చరిత్ర మీద, ఒక దేశం మీద దాడి జరిగిన దాఖలాలు ఈ భూమి మీద ఏమైనా ఉన్నాయా? 1000 సంవత్సరాలు దాడి జరిగిన భూమి, భూమండలం ఎక్కడన్నా ఉందా? లేదు. అందుకే నా భారత మాత గొప్పది. 1000 సంవత్సరాలు దెబ్బతిన్నా ఈరోజుకి తలెత్తుకొని నిలబడిందని అంటే నా భారత మాత గొప్పది. రెండవది, 50 సంవత్సరాలు దెబ్బతింటే ఈజిప్ట్ ఎగిరిపోయింది, 100 సంవత్సరాలు దెబ్బతింటే కొన్ని కొన్ని దేశాలే అంతరించిపోయాయి, కాలగర్భంలో కలిసిపోయింది. కానీ 1000 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు మన వాళ్ళు కొడుతున్నా కూడా కొట్టండ్రా ఎంత ఎన్ని రోజులు కొడతారని 70 ఏళ్ళు కొట్టించుకొని ఇంకా చాలరా బాబు, ఇప్పుడు మేం నిలబడుకునేదానికి మాకు అవకాశం వచ్చింది, ఇప్పుడు మేం నిలబెడతాం ప్రపంచానికి మొదలుపెట్టి. అర్థమైంది కదా? ఇంతకంటే మహిమాన్వితమైనటువంటి భూమి ఈ సృష్టిలో ఎక్కడుంది చెప్పండి. అందుకే భారతదేశంలో పుడితే చాలు అనుకున్నటువంటి పాశ్చాత్య సాహితీవేత్తలు కానీ, పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వేదాంత తత్వదర్శులు కానీ కొంతమంది, మాకు మోక్షం లేదు ఇప్పుడు, మేము మళ్ళీ భారతదేశంలో అడుక్కునేవాడుగా పుట్టినా సరే అక్కడ పుడితేనే మాకు మోక్షం అనేటువంటి నినాదం ఎందుకు వచ్చింది అక్కడ? ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ మట్టి యొక్క గొప్పతనం ఇక్కడ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.